ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే, శ్రీశైలం అనేటువంటి దాని దగ్గరికి నీళ్లు వస్తాయి ఏదొచ్చినా, ఫస్ట్ డైరెక్ట్ గా అయితే కిందకి రావు ఆంధ్రాకి. శ్రీశైలం దగ్గరికి నీళ్లు వస్తాయి, వచ్చిన తర్వాత స్కేల్ ఎట్టి కొల్చుకుంటాం. నీకు 70 నాకు 30 నీకు 60 నాకు 40 అని కొల్చుకుంటాం. ఆ కిందకు వస్తేనే కదా పోతిరెడ్డిపాడు అనేటువంటిది. ఆ పైన ఉన్నటువంటి చోట్లనే ప్రాజెక్టులు కట్టేస్తున్నారని ఆంధ్రా కంప్లైంట్ చేస్తే, ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారని కేసీఆర్ అంటే, కేసీఆర్కి చేత కావట్లేదని మీరు అంటున్నారు. అక్కడేమో పొలాలు పెరిగినాయి, దిగుబడి పెరిగింది, నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు, లిఫ్ట్ చేస్తున్నారని ఆంధ్ర కంప్లైంట్ చేస్తుంది. ఇక్కడే అసలు ఎవరెవరిని మోసం చేస్తున్నారని. పోతిరెడ్డిపాడు ఎక్కడ ఉన్నది? పోతిరెడ్డిపాడు ఎక్కడ అక్రమంగా తవ్వినారు? ఇవాళ రాయలసీమ ఎత్తిపోతారు, శ్రీశైలం కింద పైన. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీళ్లు రాకుండా ఉండే ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది? దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉన్నది అంటున్నా నేను, తెలంగాణ ప్రజలకు ఉన్నది అంటున్నా, మా ప్రయోజనాలు దెబ్బతింటే అంటున్నా నేను. శ్రీశైలం ప్రాజెక్టు లో సగభాగం వాళ్ళకు ఉన్నది, సీజేఎం ప్రాజెక్ట్ లో ఇలా లెఫ్ట్ రైట్ లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు రైట్ నరేష్ గారు అది చెప్తున్నారు. వస్తున్నాను రామిరెడ్డి గారు, ఒక్క నిమిషం. నరేష్ గారు వాయిస్ వస్తలేదు. రెడీ రే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎంత సాగు అవుతుంది, ఏమైతుంది అనేది మనం చెప్పాల్సింది కాదు కదా, మీరు ఒక మాట చెప్పారు. అంటే ఏపీ కంప్లైంట్ చేసిన దాంట్లోనే సాగుబడి ఎక్కువ అవుతుంది, దిగుబడి ఎక్కువ జరుగుతుంది, వీళ్ళు నీళ్లు అని అంటే అది మనం చెప్తే దాచుకునేది కాదు. అది ఖచ్చితంగా కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం అది మనం ఎక్కడండి, ఎక్కడ చిన్న అబ్బాయి పిల్లలు అడిగినా కూడా ఈరోజు చెప్పే పరిస్థితి ఉంది కదా. ఈరోజు కాళేశ్వరం ద్వారా ఎక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ, ఇక్కడ సూర్యాపేట చివరి వరకు కూడా ఈరోజు నీళ్ళంతా ఉన్నాయంటే అది చేస్తున్నటువంటి కృషిని మనం ఇప్పుడు రాజకీయాలు వేరు, రాజకీయంగా మనం విమర్శించుకుంటాము, రాజకీయంగా చేసుకుంటాము అది వేరు, కానీ చేసిన పనిని కూడా రాష్ట్రానికి మంచి జరిగేటప్పుడు కూడా ప్రతిపక్షాలుగా మనం దాన్ని వీరైనంత వరకు గౌరవిస్తూ ఉంటాం అంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరిగే విధంగా ఉంటుంది. కానీ ప్రతిదాన్ని కూడా మనం విమర్శించుకుంటూ పోతా ఉన్నాము, ప్రతిదాన్ని రాజకీయం చేద్దా ఉన్నాము అనుకుంటే మాత్రం ప్రజలు కూడా దాన్ని హర్షించే అవకాశాలు ఉండవు సాయి గారు. రైట్ శ్రీధర్ గారు. నరేష్ బాబు మీరు కట్టిన ప్రాజెక్టులే కాదు, ఇప్పుడు వచ్చిన నీళ్ళన్నీ కూడా మీరు పెట్టిన ప్రాజెక్ట్ నుంచి ఏం రాలేదు, ఫినిషింగ్ టచ్ మీరు ఇచ్చినారు కాదండి. నేను ముందే చెప్పిన కొంత వాటర్ వస్తున్న మాట వాస్తవం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత మాట వాస్తవం. నేను చెప్పిన ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గద్వాల నుంచి మొదలుకొని కింది దాకా వస్తున్నటువంటి వాటరు కొత్త కట్టినటువంటి ప్రాజెక్టులే వస్తున్నాయి. నేనంటే ఆంధ్ర ప్రాంతం లేవనెత్తినటువంటి ప్రధాన అంశం ఏంటంటే మేము పైన కొత్త ప్రాజెక్టులు కడుతున్నామని, కొత్త ప్రాజెక్టులు ఎక్కడ కట్టినో చెప్పండి నరేష్. అన్న నేను ఒకటి చెప్తాను స్టాటిస్టికల్ గా, 2014లో ధాన్యం చేసిన మాట నేను చెప్పిన మాట కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారంగా, వాళ్ళ సంస్థలు చెప్పిన ప్రకారంగా 2014 నాటికి 72 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ధాన్యం ఉంటుండే. ఈ రోజు 250 మెట్రిక్ టన్నులకు పెరిగిందంటే లక్షల మెట్రిక్ ఒకటి అడిగితే ఒకటి చెప్తే నేను అడిగితే ముక్క ఎక్కడ ఉందంటే ఇట్లా చూపించొద్దు. ఏదంటే కొత్తగా డిజైన్ చేసి కట్టినటువంటి ప్రాజెక్ట్ ఒక్కటన్నా ఉందా ఏడేళ్ళ, మీరు అది చెప్పండి, గుణమే చేసుకొని చెప్పండి. చెప్పండి అంటున్నాను నరేష్ కొత్త ప్రాజెక్ట్ కడితే ఇక్కడ పర్మిషన్ లేకపోతే ఆంధ్ర ప్రాంతం యాజ్ ఎ రైట్ టు ఆబ్జెక్ట్, ఆంధ్ర ప్రభుత్వానికి రైట్ ఉంది, కానీ కొత్త ప్రాజెక్ట్లే కాదని వాటి చరిత్ర ఏంటంటే కాళేశ్వరం జగన్మోహన్ రెడ్డి గారు తనయుడు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి కాళేశ్వరం ఇప్పుడు దాని పేరు మార్చడం, కాళేశ్వరం పేరుతో పేరు మార్చి నేను పేరు మార్చేంత మాత్రం కొత్త ప్రాజెక్ట్ అయితే అండి ఎలా నగరాలకు ఒక చిన్న పాయింట్ అండి.
కలకట్టా ఉందని కోల్కట్టా అన్నాము. ఒక చిన్న పాయింట్. ఒడిశా ఉన్నదాని ఒడిశా. ఒక చిన్న పాయింట్. ఈ పేరు మార్చినందుకు కత్తి వెంకట స్వామి గారు. కత్తి వెంకట స్వామి గారు. కత్తి వెంకట స్వామి గారు. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క రెండు నిమిషాలు. జస్ట్ శ్రీధర్ గారు ఏమంటారు ఇక్కడ? అంటే నేను పర్సనల్గా నాకు కొంత తెలంగాణ రాష్ట్రంతో ఎక్కువగా తిరుగుతాను, నాకు భూములు ఉన్నాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా 100% లాస్ట్ 7 ఇయర్స్లో ఇరిగేషన్ పెరిగింది. అంటే రైతువారి కార్యక్రమాలు బాగా పెరిగింది, వాటర్ టేబుల్ పెరిగింది, కాలువల ద్వారా కానీ నదుల ద్వారా కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ వాటర్ అవైలబిలిటీ పెరిగింది, అందులో డౌట్ ఏమీ లేదు. ఏ బేసిస్లో చూస్తుంటే ఫిజికల్గా మనం చూసాం. అంటే మనం వెళ్ళి తిరిగిన ప్రదేశాలు తిరిగితే ఇందాక వెంకట స్వామి గారు కూడా మహబూబ్నగర్ ఏరియా అంటున్నారు, నల్గొండ ఏరియా, అలా ఆ విధంగా ఏరియాల్లో మనం ఫిజికల్గా చూసాం. ఒకటి. రెండోది అంటే ప్రొడక్షన్. మూడు, ఎక్స్పెండిచర్ ఆన్ రైతు భరోసా, రైతు బంధు స్కీమ్లో ఏ విధంగా రైతులకు చేయూతని ఇస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు. దెన్ ట్రాక్టర్ సేల్స్, ఇదర్ అలైడ్ సేల్స్, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తున్నది అంటే రైతువారి కార్యక్రమాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగింది ఒకటి ప్రాజెక్ట్ వలన. రెండోది ఏంటంటే జనరల్గా లాస్ట్ 3 ఇయర్స్ అయితే వర్షాలు బాగా పడినాయి ఇంచుమించుగా భారతదేశంలోనే. బట్ భారతదేశం అంతా వర్షాలు పడినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ప్రొడక్షన్ ఎక్కువ బాగా పెరిగింది అంటే అవైలబిలిటీ, ట్యాపింగ్ ప్రొసీజర్స్, ఆ చేయూతను ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో. ఇప్పుడు రైతు బంధు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 30 రోజుల్లో ఇస్తున్నది స్ప్రెడ్ ఓవర్, 30 రోజులు 45, లాస్ట్ ఇయర్ అయితే 45 రోజులు ఇచ్చింది, చాలామందికి సరిగా ఇవ్వలేదని నా వినికిడి. వేరాస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒకరోజు డిస్బర్స్ చేస్తున్నా 1500 కోట్లు 2000 కోట్ల దాకా, వ్యత్యాసం చూడండి. అంటే జస్ట్ ఆ రైతు భరోసా, రైతు బంధు డిస్బర్స్మెంట్ దగ్గర, అక్కడ సమ్వేర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నేను చాలా గ్రేట్ అంటుంది, ఫైనాన్షియల్ సర్ప్లస్ స్టేట్ అంటుంది, హైదరాబాద్ కూడా తెలంగాణ రాష్ట్రం అంటున్నది. బట్ డిస్బర్స్మెంట్ ఆఫ్ రైతు బంధు అంత టైం ఎందుకు తీసుకుంటుంది? 40 డేస్ టు 45 డేస్. ఈసారి అయితే 30 డేస్ పెట్టుకున్నారు, లాస్ట్ ఇయర్ అయితే 45 డేస్ దాకా పెట్టుకున్నారు, ఇంకా కొంతమందికి అందలేదన్నారు. మూడో అంశం ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో తెలంగాణ రాష్ట్రంలో రీడిజైనింగ్ అవ్వండి, రీఇంజనీరింగ్ అవ్వండి, కొత్త పేర్లు అవ్వండి, పాత పేర్లని కొత్త పేర్లు మార్చినా కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్గా ఏమన్నదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎప్పుడైతే లొకేషన్ మారినా, క్యాచ్మెంట్ ఏరియా మారినా, హెడ్వర్క్స్ లొకేషన్ మారినా, రిజర్వాయర్ మారినా, క్వాంటిటీ మారినా కొత్త ప్రాజెక్ట్ కింద డిసైడ్ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని మీద ఆంధ్ర రాష్ట్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు డిపిఆర్ సబ్మిట్ చేయవలసింది, దానికి కొంత టైం తీసుకున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఆర్ వాట్ ఎవర్ ప్రెస్కి రిలీజ్ చేసింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ డిసైడెడ్ కన్స్ట్రక్ట్ సెవరల్ ప్రాజెక్ట్స్. అంటే ఒప్పుకుంటున్నారు కదా, గత 7 సంవత్సరాలు ఇవన్నీ కట్టలేదన్నది. జోగులాంబ బ్యారేజు, సుంకలేసర్ రిజర్వాయర్ని ఎక్స్పాన్షను, కుసుమర్తి విలేజ్ దగ్గర ఫ్లో కెనాలు, రిజర్వాయర్స్ అండ్ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకో రిజర్వాయరు. అంటే చెప్తున్న 6-7 ప్రాజెక్ట్స్ నిన్న డిసైడ్ చేశారు. సో ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ కానీ కాంగ్రెస్ అదే క్వశ్చన్ చేస్తుంది మిమ్మల్ని, మీరు ఏం చేశారు? పాత ప్రాజెక్టులు పేర్లు మార్చి రీఇంజనీరింగే చేశారు తప్ప ఏమీ చేయలేదని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి మీ ఆన్సర్ బట్టే తెలుస్తుంది. కానీ మీరు ఇప్పుడు రాజకీయంగానే ఈ ప్రాజెక్టులు మమ్మల్ని ఏదో బూచి కింద చూపించి ఈరోజు అనౌన్స్ చేశారని నేను అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఏమంటున్నానంటే ఇవన్నీ జరగలేవు కదా, ఇవన్నీ కూడా డిపిఆర్లు తయారు చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసుకోండి. బట్ నేను అనేది ఏంటంటే జస్ట్ మబ్బి పెట్టద్దు, మనం ఉభయ తెలుగు రాష్ట్రాలు చర్చించవలసిన అంశాలు చర్చించాలి. ఇప్పుడు రామరెడ్డి గారు ఇందాక ఏమని క్వశ్చన్ చేశారు, క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడుతున్నారు. క్యాచ్మెంట్ ఏరియా బేసిస్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు భారతదేశంలో అనేక కారణాలు, దానికి ఏదైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు కర్ణాటక మహారాష్ట్ర ఏమనేది, మాకు క్యాచ్మెంట్ ఎక్కువ ఉంది కృష్ణా గోదావరికి, మాకు ఎలొకేషన్ కంపారిటివ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తక్కువగా ఉందని వాళ్ళు లబోదిబోమని ప్రతిసారి అదే మాట్లాడేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏముంటున్నది, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఎలొకేషన్ ఉన్నది క్యాచ్మెంట్ ఏరియా బేసిస్లో చూసుకుంటే. అది అంటే నేను చెప్తున్నాను స్టాండ్ ఎలా మారుస్తున్నారో ప్రతి వ్యక్తి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనందరం ఎంజాయ్ చేసాం కదా, కింద రాష్ట్రం కాబట్టి కొంత బెనిఫిట్ ఉంటుంది, ఫ్లడ్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది. బాగా ఫ్లడ్స్ వచ్చినాయి అనుకో, బాగా ఇబ్బంది పడేది ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. మాకు సైక్లోన్స్ తుఫాన్లు కూడా ఉంటాయి, ఫ్లడ్డింగ్ ఒకటే కాకుండా సైక్లోన్లు తుఫాన్లు కూడా ఉంటాయి, అది తప్పదు. మరి కోస్ట్కి దగ్గర సముద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు సైక్లోన్లు తుఫాన్లు ఉంటాయి, ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు మీకు ఫ్లడ్డింగ్ అయిన తర్వాత మాకు ఫ్లడ్డింగ్ అవుతుంది ఆటోమేటిక్గా. బట్ మీరు పైన ఉన్నారు, ఎత్తు ప్రదేశంలో ఉన్నారు కాబట్టి మీరు డౌన్ ప్రదేశంలో ఉన్నారు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ దానికి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డెల్టా ఇప్పుడు గోదావరి ఫెర్టైల్ ఏరియా ఎందుకనంటే
గోదావరి నది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ నది నీళ్ళన్నీ కూడా పక్కన ప్రాంతాల్లో పారిన తర్వాత ఆ ఫెర్టిలిటీ పెరుగుతుంది కాబట్టి గోదావరి జిల్లాని ఫెర్టైల్ డెల్టా అంటారు. సో ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని ఉట్టి అడ్వాంటేజ్నే చూపించి మీరు లబ్ధి పొందేస్తున్నారు అని అనడం సరికాదు. ఏదేమైనా కూడా ఇవన్నీ చర్చించవలసిన అంశాలు, రాజకీయం కోసం వాడుకోవద్దు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా అందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఉమ్మడిగా మన ఇద్దరం కూడా ముందరికి వెళ్తే బాగుంటుంది.